చెప్పాను అది మా లక్కీనే చెప్తారు ఫ్రెండ్స్ ఇంకొకరు మాతో క్లైమేట్ ఇట్లైపోయింది సో గైస్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది లొకేషన్కి వచ్చాను అది మా లక్కీనే చెప్తారు ఫ్రెండ్స్ ఇంకొకరు మాతో హంటింగ్ చేయడానికి వచ్చారు ఆమె పేరు వచ్చి సోను డే డెవిల్స్ అని చెప్పి సోను మేడము సో ఆమె కూడా ఒక హంటింగ్ చేస్తుంటారు సో కొంచెం ఆమె కూడా సపోర్ట్ ఇవ్వండి ఇక్కడైతే ఈ లొకేషన్లో అయితే ఫస్ట్ మా టీం మెంబర్ లక్కీ చేశాడు సో ఆయన కూడా చేద్దాము అని చెప్పి వచ్చినాను సో చూద్దాం రాళ్ళకి ఈ స్టోరీ ఏముందో లక్కీని హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు యాక్చువల్లీ మీరు అనుకున్నారు కదా ఐ మీన్ సాగర్ అన్నతో మీరు వీడియో చేయట్లేదు అని చెప్పేసి ఏదో అనుకుంటున్నారు కాబట్టి అట్లేం ఉండదు మనకు అంతా ఒకటే సో మెయిన్ వీడియోని అసలు ల్యాగ్ చేయకుండా స్టోరీ అయితే చెప్పేద్దాము సో ఫ్రెండ్స్ ఏం అనుకోద్దు యాక్చువల్లీ ఏంటంటే ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత కెమెరా డిస్టర్బెన్స్ ఉంటుంది మీరు కొంచెం చూసి చూడండి ఈజీగా ఐ మీన్ ఏంటంటే ఇక్కడ నేను వచ్చిన ప్లేస్లో కూడా కెమెరా అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది మధ్య మధ్యలో ఆఫ్ అయిపోతుంది పట్టించుకోవద్దు మనకి వీడియో కంటెంట్ ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మన స్టోరీ ఏమైంది ఇక్కడ అదే చెప్తున్నాను సిస్టర్ డేర్ డేవిల్స్ అని చెప్పేసి సోము సిస్టర్ మేడం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఇది హంటింగ్ అనగానే చాలామంది అబ్బాయిలు చేస్తారు బట్ లేడీస్ రావడము చాలా ఇంపార్టెంట్ అది అండ్ మీరు చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఒక ధైర్యం వస్తుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లేక్ చేయకుండా సో ఫ్రెండ్స్ ఏంటంటే స్టోరీ పక్కనే ఒక రైల్వే ట్రాక్ ఉంది లైక్ స్టేషను అదేంటంటే ఇక్కడ ఓన్లీ గూడ్స్ ట్రైన్లే పోతాయి మన క్రాసింగ్ ఒకటి ఉంటుంది ఆ క్రాసింగ్ ట్రైన్ అనేది స్లోగా వెళ్తుంది అన్న ఆ స్లోగా వెళ్తుంది కాబట్టి ఏదైతే డ్రైవరు స్లోగా వెళ్తుంది కాబట్టి డ్రైవర్ కానీ పక్కన మన గేట్ వేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ లొకేషన్లో ఏదో ఆకారం కనబడుతుంది అని చెప్పేసి ఆ డ్రైవర్కి ఒక డౌట్ వచ్చింది దాని తర్వాత ఏం చేశారంటే స్టాపింగ్ ఉంటుంది కాబట్టి మన గేట్ వేసే మ్యాన్ అడిగారు అతను ఏం చెప్పాడంటే ఈ ఊళ్ళో చాలామందికి అలానే కనబడుతుంది చాలా డేంజర్ అది ఈ రూట్లో వచ్చిపోయేటోళ్ళని చాలాసార్లు గమనించి ఒక రోజు ఇక్కడికైతే వచ్చారంట ఏంటిది ఏముంది అని చెప్పేసి వాళ్ళు వచ్చారే కానీ మరి తిరిగి వెళ్ళలేదు మీరు అక్కడ వాళ్ళే రావడము వాళ్ళకి వాళ్ళే ఏదో పిచ్చి పిచ్చిగా చేసుకొని ఇక్కడికి వచ్చి ఊరేసుకుంటారంట అట్లా 3-4 మెంబర్స్ వేసుకున్నారు ఆ ఊరిని కూడా ఎవరు ముట్టుకోలేదు ఇంతవరకు అది అక్కడనే ఉంది అది కూడా చూపిస్తాను సో ఈ లొకేషన్లో మనము వచ్చింది ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసేయాలి వీడియో మనం ఇట్లనే చెప్పుకుంటూ ఉన్నాం అనుకో చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది నేను వచ్చినప్పుడు కూడా చాలా డిస్టర్బెన్స్ అండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో మీకు స్టార్ట్ చేసేలోపు టైమింగ్స్ చూపించేస్తాను వాట్ ఈస్ ద టైమ్ ద టైమ్ ఇస్ 12:58 AM కనిపిస్తుందా సో గైస్ టైం అయితే 12:58 అయింది నియర్ బై 1 o'clock సో చూసి చూద్దాం ఏమైనా కనిపించిందంటే చూపిస్తాను దయచేసి ఆమె ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి సోను డే డేవిల్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ది లింక్ ఏంటంటే నేను కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టింటాను సో వారికి కూడా కొంచెం సపోర్ట్ చేస్తాను అని చెప్పి కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే హంటింగ్ స్టార్ట్ చేద్దాం కాబట్టి
ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ రూట్లో ఉన్న ఆత్మలు అదే డిఫరెంట్ ఆకారంతో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చూసి వాళ్ళకి వాళ్ళకి ఏమవుతుందో తెలియదు కానీ సీదా ఇక్కడికి వచ్చేసి ఇది ఒక ఉంది చూసారా తాడులాగా దీనికి వచ్చి ఉరేసుకున్నారు చాలామంది ఒక 3-4 మెంబర్స్ అయితే ఒక స్టోరీ అయితే ఇక్కడ నడిచింది మీరు అది కూడా చూడొచ్చు దాని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు తీయలేదు కూడా ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది బ్రీత్ తీసుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ మీకు ఒకటే చెప్తున్నాను మీరు ఎక్కడున్నా ఈరోజు బయటకు అయితే వస్తారు నేను మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను గడ్డి ఎక్కువ ఉంది కాబట్టి పాములు ఉంటాయి ఫస్ట్ జాగ్రత్త డిస్టర్బెన్స్ అవుతుంది ఏమంటే బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ నాకు అర్థమైపోయింది అలా చూడు ఇప్పుడేమో సౌండ్ వచ్చింది పద నా పక్క ఇక్కడ పద పట్టుకో పద పట్టుకో పద నానా పాములు ఉంటాయి పద 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 ఎక్స్ప్లోర్ చేయండి ఏమైంది ఏమైంది అన్నా ఏమైంది అక్కడ ఏమైంది చూద్దాం కదా ఒక నిమిషం ఏమైంది కాదన్నా ఏదో పురుగులు ఉన్నాయన్నా పురుగులు కాదన్నా పురుగులు కాదు దుర్గ పెడితే ముళ్ళులు కాదు అది ఏ కాదు కాదు ఏం పురుగు ఏదో పురుగులు ఉన్నాయన్నా ఒక నిమిషం ఒక్క నిమిషం బ్లాక్ కలర్లు జాగ్రత్త ప్రదీప్ అక్కడే పని అక్కడనే అన్నా అక్కడ ఏదో సౌండ్ వస్తుంది చూడు కరెక్ట్ గమనించి ఏ ఇలా సౌండ్ వచ్చింది ఇప్పుడు సౌండ్ వచ్చింది ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా ఉన్నారా ఒకసారి ఇట్లయిట్ నాకు లోపలికి వెళ్ళొచ్చా లోపల టీం లేదు హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇక్కడ చీమ చిట్టు కన్నా కూడా బయటరా దీన్ని ముట్టుకుంటే ఏమైనా కోపం వస్తుందా ఉయ్యాలు ఊదామనిపిస్తుంది కొంచెం తాడు పెద్ద కూడా ఉంటే మనం ఏదైనా ఊగొచ్చు బట్ చిన్నగా ఉంది హలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఉంటే ఒక సిగ్నల్ ఇవ్వండి ఉంటే ఏదైనా ఒక శబ్దం లాంటిదా లేదా ఏదైనా మా ముందు పడేయడము అలాంటిది ఏదైనా చెయ్యండి తీసేద్దాం ఒకసారి ట్రై చేద్దాం వస్తాయేమో అన్నా
అది కాక్ సార్ పురుగుల నా మీద ఆల్రెడీ కూర్చుని బ్లాక్ కలర్ రెడియం కలర్ లో అది పురుగులా లేకపోతే ఏమన్నా అవుతుందా ఏదైనా అటు సైడ్ రాకుండా ఏమన్నా అట్లా ట్రాఫిక్ డైవర్ట్ అయింది అని కాక్ సౌండ్ చెప్తున్నాను కదా నా సౌండ్ అయితే వినిపించింది సౌండ్ ని పట్టే లోపే మనం డైవర్ట్ చేసాం చూసినాం మనం ఏదో టాపిక్ అంటే ఇక్కడ అయితే అంటే దీని పైకి ఎక్కేస్తాం హలో ఎవరన్నా ఉన్నారా కోయి భీ హై ఉంటే ఒక సిగ్నల్ మీరు ఉన్నారని చెప్పేసి ఒక సిగ్నల్ ఇస్తే చాలు సిగ్నల్ లేకపోయినా మీరు ఉన్నారు ఇక్కడ మాకు తెలుసు బట్ దగ్గరకు వస్తే చాలా మంచిగా ఉంటుంది చినుకులు పడతాయి కదా ఆ టైంలో శబ్దం వస్తాయి చెట్టు దగ్గర కదా చెట్టు దగ్గర చినుకులు పడుతున్న శబ్దం అయితే వస్తుంది మాకు ఇలా టూ సో త్వరగా త్వరగా వచ్చేస్తే మంచిగా ఉంటుంది లేకపోతే అదే చెప్తున్నాను లోకల్ స్టేషన్ ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్ ఏదో పడ్డట్టు ఉన్నట్టు సిగ్నల్ ఇవ్వను కానీ మాతో ఆడుకోమని చెప్పి చెప్పలేదు అన్న ఈ లోపలికి వెళ్దాం బాగా ఒకసారి నాకు ఇందా నుంచి ఇక్కడ నుంచి డౌట్ అక్కడ పోతే తన్వీర్ అక్కడ పోతే టార్చీరా ఏడి టార్చీ అప్పుడు ఇక్కడ ఏదో ఉన్నా కనిపిస్తుంది నాకు కొంచెం చూసుకొని అట్లీస్ట్ రూఫ్ లాగానే ఉంటే మనం ఏదైనా పైకి చూడడానికి ఛాన్సెస్ ఉండేది గోడ తప్ప అసలు ఏం లేదు కదా రూఫ్ లేదు ఏం లేదు అసలు ఏం లేదమ్మా ఇక్కడ కాకపోతే అసలు ఇక్కడే పార్నమల్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ జరుగుతుంది అక్కడ రాగానే నాకు చేతులు ఒకసారి అది పై వరకు ఎక్స్ప్లోర్ నీ కూడా ఎట్లా అయింది అరే ఎక్కుదామా ఒకసారి ఏముంది అక్కడ పైన ఎక్కింది ఇప్పుడు గోడ తప్ప ఏముంది తన్వీర్ అక్కడ జాగ్రత్త ఎందుకంటే ఓల్డ్ది కదా కొంచెం చూసుకో లక్కి అదే అనేది అదే నేను చెప్తున్నాను అక్కడ మనం ఏదైనా చూపించాలని చేయాలన్నా కూడా అసలు ఏం లేదు కదా అక్కడ చెట్టు మీద కనిపిస్తున్నాను చెట్టు మీద కాదు చెట్టు మీద ఏమంటే అక్కడ వాటర్ పడినా చినుకులు పడతాయి కదా డ్రాప్స్ పడినప్పుడు చెట్టు మీద ఎట్లా వస్తుందో సౌండ్ అట్లా వస్తుంది అన్నా అన్నా కెమెరా ఇక్కడ పట్టుకోరా జాగ్రత్త చినుకులు పాము చూడు పాముందా పక్కన ఏమో తిరుగుతుంది పాము అయితే ఉంది అన్నా కెరుగుదామా వద్దు ఎందుకురా దాని మానా అది పడుకోండి దయ్యాలతో ఏం ప్రాబ్లం ఉండదు కానీ పాములతోనే ప్రాబ్లం ఇక్కడైతే పాము అయితే ఉంది నువ్వు పైన నువ్వు పక్కన దిగేటప్పుడు చూసుకొని దిగండి ఇక్కడైతే కిందకి దిగలేదు కట్ల కట్లగా ఉంది కదా అబ్జర్వ్ చేస్తా ఒక్క నిమిషం ఏ బతికింది అది అరే ఉందా పోయింది కాదు పాము పర పరనా పర కాదు పర కాదా స్కిన్ అలా ఉండదు అది నెట్ ఉంటది కదా నెట్ టైప్ లో ఉంటది సాగర్ గారు దాన్ని కదిలిస్తున్నారు మామూలుగా నెట్ పట్టుకోవద్దు బ్యాగ్ చూడన్న సందులో ఎవరో ఉన్నారా నేడా నాకు పైన ఎక్కినా కదా కరెక్ట్ వ్యూ కనబడుతుంది
అది మనిషా లేకపోతే ఏంటి అసలు నాకైతే అర్థం అవుతలేదు బట్ ఏదైతే పాస్ అయింది ఈ సరౌండింగ్ లోనా అదే ఈ హోల్ నుంచి కనబడుతుంది ఇక్కడ నుంచి ఇందాక నుంచి తన్వీర్ ఏదో ఉంది ఏదో ఉంది అంటున్నారు ఒకసారి వచ్చి కనబడబో ఏదో ఒక డైవర్ట్ చేస్తున్నానా ఇంతకు ముందు ఏదో ఇది మళ్ళీ పామ్ అని చెప్పేసి అదైతే బయటికి రావట్లేదు కానీ బట్ సిగ్నల్స్ ఇస్తే ఏం ప్రయోజనం చెప్పు ఇక్కడ ఉంటే ఏమో పారనమల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయన్న ఇక్కడ ఫుల్ ఇదిగో ఈ సరౌండింగ్ లో సరే కానీ ఇప్పుడు నేనైతే పైకి ఎక్కి కిందకి ఎట్లా దిగాలి ఇక్కడ ఇదో కాలు ఇక్కడ సపోర్ట్ పెట్టుకో కిందకి సైనిస్ రైట్ సైనిస్ రైట్ ఇంకా అంటే బట్ ఒక్కసారి కెమెరా ముంగటకు వస్తే బాగుంటుంది కుక్కలు కూడా ఇదే టైం కరుస్తున్నాయి కుక్కలు కూడా అరుస్తున్నాయి కుక్కలు కూడా భయంకరంగా అరుస్తున్నాయి అక్కడి నుంచి కాదు నీకు ఎక్కడి నుంచి చూపించింది ఇక్కడ నుంచే కదా ఇక్కడ నుంచే వస్తుంది ఈ సరౌండింగ్ ఈ చెట్టు దగ్గర ఈ సరౌండింగ్ లోనే వస్తుంది అన్న ఈ చెట్టు దగ్గర ఏమంటే చినుకులు పడిన సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ కూడా వస్తుంది ఏదో అరిచిన సౌండ్ కూడా వస్తుంది నాకు ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు నా హ్యాండ్ మీద డ్రాప్ పడి ఇప్పుడు కూడా పడుతున్నాయి చూడండి కానీ మీకు ఒక విషయం చెప్పలేదు పక్కనే శ్మశానం అక్కడ ఇక్కడ పక్కనే ఉందా అవునా ఇట్లాంటి ప్లేస్ లో శ్మశానం ఉందంటే కొంచెం ఎవరికైనా అనిపిస్తుంది అనేసి ఇప్పుడు వచ్చిన సౌండ్ ఏంటి అసలు ఏంటి ఆ సౌండ్ హలో మీకు ఏమైనా డిస్టర్బ్ అయిందా ఫుట్స్టెప్స్ వినిపిస్తున్నాయి చూడు మేము ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామా ఒక సౌండ్ చేయండి మేము వెళ్ళిపోతాం కదా సౌండ్ ఇస్తున్నారు ఒకసారి అది ఏడుస్తున్నట్టు ఉంది ఒకసారి ఒకసారి ఏడుస్తున్నట్లు ఉంది ఒకసారి నడుస్తుంది అవునవును ఆ కన్ఫ్యూజన్ ఎందుకు ఏదో ఒకటి వస్తే డ్రాప్స్ వస్తున్నాయి అడిగిన ప్రతిసారి ఏదో ఒక సైక్ ఇస్తుంది మరి ఉంటే రావచ్చు కదా అదే కదా మేము అడుగుతుంది ఇక్కడ ఏమైనా హైడ్ అండ్ సీక్ ఏమైనా గేమ్ ఆడుతున్నామా ఏదైనా ఉంటే ఒకసారి రండి కుక్కలు అరుస్తున్నాయి అన్న కింద చూసుకో అక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి పాములు చూసుకోవాలి జాగ్రత్త అన్న ఒక రూమ్ ఉంది చూసినావా అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది నాకు ఒకసారి కెమెరా అక్కడ పెట్టేసి అబ్జర్వ్ చేద్దాం లేకపోతే ఇది వచ్చేటట్లేదు బయట ఏడ్చేది ఏముంది ఏమో చిన్నపిల్ల ఏడ్చినట్టు లేదంటే ఏమో లేడీస్ ఏడ్చినట్టు ఏడుస్తున్నారు అసలు ఎవరు ఏడుపు అర్థం కావట్లేదు అన్న అది ఏమైంది 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 అరే అక్కడ నుంచి వస్తున్నా ఎగ్జాక్ట్లీ ఇదిగో ఇట్లా పోయింది సాగర్ అన్న గాడ్ ప్రామిస్ గా చెప్తున్నాను కదా ఇక్కడ మాత్రం నాకు కనిపించింది 100% గైస్ ఈ ప్లేస్ అయితే కొంచెం చాలా భయంగానే ఉంది కొంచెం కాదు నేను చేసిన ఒక 5-6 వీడియోస్ అయినా కానీ ఈ ప్లేస్లో ఇంకొంచెం భయం ఎక్కువగా ఉంది నాకు ఒకదాన్ని అయి ఉంటే వచ్చి ఉండే కాదు సాగర్ గారు వాళ్ళు వచ్చారు కాబట్టి ఆయనతో వచ్చాను నేను ఇక్కడ ఇట్లా
అది చూసాను పరిగెత్తు బట్ అన్న మెయిన్ థింగ్ ఒకటి కింద చూసుకోండి పాములు చాలా ఉంటాయి అవును అవును ఏరియా కూడా అలాగే ఉంది ఈ చెట్లు చూడొస్తా ఎలా ఉన్నాయి షూ వేసుకోలేదు ఈ ప్లేస్ లోకి వస్తే కొంచెం బ్రీతింగ్ ఇబ్బందిగానే ఉంది ఏ అవన్నీ ఉంటారు కదా అంటే మీ ప్లేస్ అని ఏమన్నా అది చూడు ఎలా ఊగుతుంది ఇది చూడు ఎలా ఊగుతుంది అవును ఏముంది ఏముంది అక్కడ గాలే లేదు గాలే లేదు అదొకటే ఊగుతుంది ఇది అండ్ ఇక్కడ నుంచి ఏదో పడ్డట్టు సౌండ్ వస్తుంది అసలు వర్షమే పడతలేదు ఈ డ్రాప్స్ ఏ నుంచి వస్తున్నాయి అరే ఇది హలో లేదు అక్కడ ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది అరే ఇదేనా ఇందా నుంచి కదలేదు ఒక నిమిషం ఉండు అది పైకి కిందకి అంట ఉంది ఇక్కడ గాలి అయితే లేదు కానీ లేకుండా ఒక్క ఆకు కదలట్లేదు కాలి ఈ కొమ్మని కదులుతుంది ఈ కొమ్మ ఒక్కటే కదులుతుంది గాలి అయితే అస్సలు లేదు పక్కన చూడండి పక్కన ఏది కూడా కదలట్లేదు ఇక్కడ నుంచా ఇక్కడ నుంచి నాకు అక్కడ కనిపించింది సేమ్ అదే ఇప్పుడు సౌండ్ వినిపించింది ఓయ్ అని చెప్పి మళ్ళీ అక్కడ సౌండ్ వస్తుంది చూడు అది ఇంకా ఇంత చిన్న ప్లేస్ లో ఎంత హడావుడియా అక్కడ చూడు అది కూడా ఉంటాను ఈ సరౌండింగ్ లో కదా ఆ పైన కార్నర్ లో చూడు బ్యాక్ సైడ్ చెట్టు పైన గాలి లేదు గాలి లేదు ఇవే నీకు అందరికి అదే స్వెట్ అవుతుంది బట్ అవి మాత్రం చూడు ఎట్లా అవుతున్నాయో ఇక్కడ బ్రీతింగ్ కూడా కొంచెం ఇబ్బందిగా అక్కడ పోతే ఇక్కడ ఇక్కడ పోతే ఎక్కడ ఇంకా దాని ఏమంటే డేర్గా కూర్చున్నట్టు ఉంది తెలుసా మీరు వచ్చినప్పుడు కూడా ఇలానే అనిపించింది అలాగే అంటే ఏం చేయలేము అని చెప్పేసి ఏమని అనుకుంటున్నారా కాదు మీరు సింగిల్ గా వచ్చినప్పుడు మీకు ఇట్లానే అనిపించిందా టూ మచ్ సింగిల్ గా వచ్చారమ్మా అసలు ఇక్కడ ఫైవ్ మెంబర్స్ ఉంటేనే అలా ఉంది ఇంకా మీరు సింగిల్ గా వచ్చారు బట్ నేను సాగర్ అన్నకి చెప్పడం ఏంటంటే ఈ ప్లేస్ లో అన్నతోనే ఇది సాధ్యం అందుకని చెప్పేసి నేను మొత్తం ఏదో అన్నం చెప్తాను బట్ నువ్వు ఎలా బయటికి రాకపోతావో చూస్తా ఎంత సేఫ్ చెప్తావో చెప్పు కావాలంటే నువ్వు తోడు చాలా డేంజర్ అసలు ఏం చేద్దామనుకుంటున్నాను అన్న ఒకసారి తన్వీర్ అరవద్దు తన్వీర్ సైలెంట్ గా చూడంతే సౌండ్స్ వచ్చినప్పుడు నువ్వు అరవద్దు తన్వీర్ ఓకేనా కరెక్ట్ కరెక్టే కరెక్టే నేను అనేది ఏంటంటే యాక్చువల్ మనకి రికార్డ్ చేయాలంటే మనం వచ్చిన సౌండ్ వినిపిస్తుంది కరెక్టే కానీ నా పక్క నుంచి వెళ్ళిందన్న ఆరోగ్యం ఎలా ఉంటారన్నా
అరవద్దంటే అట్లా వెళ్ళినప్పుడు భయపడద్దు, మళ్ళీ ఎఫెక్ట్ అవుతాయి కదా. అలాంటి పర్సన్స్ ని టార్గెట్ చేసుకుంటా తెలుసా. అలా అరవద్దు. ఇదిగో చూడన్న టాప్స్ కడుతున్నాను. మరి వర్షం కూడా లేదు కదా డ్రాప్స్ పడడానికి. ఇదిగో ఒకసారి అందరం సైలెంట్గా అబ్జర్వ్ చేసాం. అన్నడు సరే అన్నడే ఇక్కడే ఉన్నాడా? ఏమైంది అన్న? ఏమైందన్నా? ఏమో ఇక్కడ ఉంటే చల్లగా ఉంది, ఏమో ఊపు రాడే. ఇంకా మన దగ్గర ఉన్నాడు అనుకుంటున్నాను అప్పటి నుంచి. ఇక్కడ సడన్ గా చెట్టు దగ్గర ఉన్నాడు అన్న. ఒకడు బ్రీదింగ్ ఆడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. చెట్టు చూడు, చూడు, చూసినావా చెట్టు? చూసినావా? అంటే ఈ చెట్టులోనే ఏమో ఉంది. అవునా? అసలు ఒక్కసారి చూడు క్లైమేట్ ఎట్లా అయిపోయింది. పీకు పడదు తర్వాత. తన్వీర్ 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 ఒక్క నిమిషం ఉండు. చేయదు చేయదు, మనకి అది రావాలి దగ్గర. కరెక్టే, బట్ అనుకోకుండా అన్ని ఒక్కసారి చేంజ్ చేసి అవుతున్నాయి. క్లైమేట్ కూడా చేంజ్ అయింది. నువ్వు అబ్జర్వ్ చేయి. అదే అండి, సడన్లీ అక్కడ చూస్తే బ్రీతింగ్ ఆడట్లేదు, ఇక్కడ వస్తే క్లైమాక్స్ చేయండి. చెప్తున్నా నెక్స్ట్ అమావాస్య రోజు 100% ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అమావాస్య రోజు దయలు బయటకు వస్తాయి కదా, ఇది ఎట్లా రాకుండా ఉంటుంది మనం చూడు. అంతా మంచిగా చెప్తే ఈడవడము సౌండ్ చేయడం తప్పితే అసలు ఏంది? సో గాయ్స్ ఇక్కడ లక్కీ చేశాడు అండ్ మేడం గారు వచ్చారు. సోను డేర్ డెవిల్స్ అని చెప్పి, కరెక్టా మేడం? సోను డేర్ డెవిల్స్ అని చెప్పి మేడం వచ్చారు. సో ఆమె కూడా ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ. ఇక్కడ గ్యారంటీ ఉంది, బట్ ఏంటంటే మాకు కనిపించి తన్వీరి కనిపించింది అండ్ సౌండ్ అయితే సౌండ్ అయితే వినిపించింది. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తాను. ఇంకోసారి అమావాస్య ఉంది కదా, ఆ అమావాస్య వచ్చినప్పుడు ఇంకోసారి వీడియో చేద్దాము. అండ్ మా లక్కీ కూడా వచ్చినాడు, మా ప్రదీపు తన్వీరు సోను మేడం అందరూ వచ్చారు. సో సోను మేడంది ఛానల్ లింక్ వచ్చి నేను కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. తద్వారా వారు చేసే వీడియోస్ మీకు కూడా నోటిఫికేషన్గా వస్తుంది. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండండి. సో బాగుండే దాంట్లో మా టీం మెంబర్స్ కూడా కొంచెం చూసుకోండి. బాయ్ బాయ్, జై శ్రీరామ్.